చంద్రబాబుకు ఫోన్ చేసి ఓదార్చింది ఎవరో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడికి తీవ్ర మనస్తాపాన్ని కలిగిస్తున్నాయని సమాచారం. తన రాజకీయ జీవితమంతా టీడీపీని బీజేపీని కలిపి ఉంచడానికే కృషి చేశానని, ఇప్పుడు వాళ్ళు వీళ్లు కొట్టుకుచేస్తున్నారని ఆవేదన చెందుతున్నారట వెంకయ్య నాయుడు. ఒక పక్క సొంత రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్, కానీ తాను ఉపరాష్ట్రపతిగా వెళ్లిపోయిన కారణంగా ఏమీ చేయలేని పరిస్థితి. మోడీకి రాష్ట్రంలోని పరిస్థితి గురించి చెప్పలేని అసహాయ స్థితి. ఒక పక్క తాను ఢిల్లీకి షిఫ్ట్ అయిపోవడంతో రాష్ట్రంలో మిత్రుడు చంద్రబాబుకు ఎదురవుతున్న ఇబ్బందులు చూసి వెంకయ్య నాయుడు చాలా బాధపడుతున్నారట. సొంత రాష్ట్రంలోని పరిణామాలు వెంకయ్యకు మనస్తాపాన్ని కలిగిస్తున్నాయి. ఒకప్పుడు తన కనుసన్నల్లో నడిచిన ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు నేడు ఇష్టానుసారంగా మాట్లాడడం, తన స్నేహితుడు చంద్రబాబును టార్గెట్ చేసుకుని విమర్శలు ఆరోపణలు చేస్తుండటంతో ఆయన కన్నీళ్ల పర్యంతం అవుతున్నారట. రాజీ చేద్దామని ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేసినా రాష్ట్ర బీజేపీ నేతలు దీనికి ఒప్పుకోకపోవడంతో వెంకయ్య చాలా ఫీల్ అయ్యారట. ఏపీలోని పరిణామాలపై చంద్రబాబుతో కూడా మాట్లాడి ఏం జరుగుతుందో తెలుసుకున్నారట. చంద్రబాబు కూడా బీజేపీ ద్వంద్వ విధానాలను వెంకయ్యకు ఏకరువు పెట్టారట. మిత్రపక్షంగా ఉండి ఇంత బద్నాం చేస్తారా? ఏం చేయాలనుకుంటున్నారో చేసుకోమనండి. ఇక బీజేపీతో యుద్ధమే. రాష్ట్రంలో వాళ్లకు కాంగ్రెస్ పట్టిన గతే పడుతుందని చంద్రబాబు ఆవేశంగా శాపనార్థాలు పెట్టారట. ఓదార్పు కోసం ఫోన్ చేసిన వెంకయ్య చంద్రబాబు బాధను అర్థం చేసుకుని మౌనంగా ఉండిపోయారట. ఇదే అంశంపై ఢిల్లీలోని టీడీపీ నేతలు ఎంపీలు ఒకరి చెవుల్లో ఒకరు చెప్పుకొని గుసగుసలాడుకుంటున్నారట. వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా ఢిల్లీ వెళ్లిపోయిన తర్వాత పెద్ద దిక్కును కోల్పోయామని, ఆయనే ఉంటే పరిస్థితి ఇంకో రకంగా ఉండేదని, ఎంతో కొంత న్యాయం జరిగేదని వైసీపీ ఎంపీలు టీడీపీ ఎంపీలతో వెటకారాలాడుతున్నారట.